టాలీవుడ్లో పాపం అఖిల్కి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది, కానీ ఇంతవరకు ఒక హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. అసలు అఖిల్ ఎందుకు విజయం సాధించలేకపోతున్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం దర్శకుడిని ఎంచుకునేటువంటి కథని జడ్జి చేయలేకే పాపం అఖిల్ ఇబ్బంది పడుతున్నారని, మరి అఖిల్కి నాగార్జున ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్ చేయలేకపోతుంది అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే నాగార్జున చిన్న హీరో ఏం కాదు, సో ఆయన యువ సామ్రాట్, అలాగే కింగ్ అని పేరు కూడా తెచ్చుకున్నారు. సో తన జడ్జిమెంట్ ఆఫ్ మూవీస్ తనే చేసుకుంటాడు, అలాగే అమల కూడా ఉంది. సో ఇలాంటి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ ఈరోజు ఇలా ఇబ్బందులు పడుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు అఖిల్ ఎందుకు ఇలా తన సినిమాలో విజయం సాధించలేకపోతున్నారనేదే అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నారు. సో ప్రస్తుతం మన హీరో చేస్తున్నటువంటి విషయం లేటెస్ట్గా అఖిల్ ఏజెంట్ సినిమా, ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా ఫ్లాప్ అయిపోయింది. సో అఖిల్ విషయంలో సమంత ఇప్పుడు పాజిటివ్గా రియాక్ట్ అవుతుండడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. అఖిల్ సినిమాని సీక్రెట్గా వెళ్ళి చూసిందట సమంత. సో ఎంతో చక్కగా ఈ సినిమాని ఎంజాయ్ చేసినట్టుగా ఈ సినిమా నాకైతే నచ్చింది. చూసే వాళ్ళ దృష్టిలో ఈ సినిమాని అఖిల్ యొక్క ఎఫర్ట్స్తో చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సో కేవలం ఒక ఫ్యాన్ బేస్ మీద కాకుండా అఖిల్ని ఓపెన్ మైండెడ్తో చూసి రిసీవ్ చేసుకుంటే ఈ సినిమా ఎవరికైనా నచ్చి తీరుతుంది అంటూ చెప్తోంది. సో కుటుంబం కూడా వచ్చి ప్రమోట్ చేయనటువంటి ఈ టైంలో అఖిల్ సినిమా గురించి సమంత విడిపోయినటువంటి ఈ టైంలో, అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏమాత్రం సంబంధం లేని ఈ టైంలో తనకి సపోర్ట్ చేస్తుండడం నిజంగా భారీగా షాక్ ఇస్తోంది.